राष्ट्र मुख्यमंत्री कोरुकु ओक निर्वाहक वल्ल दादापु 26 मंदि पेद इंटर्मीडियट विद्यार्थुलु ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి రాలే. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి రాలే. వరదల వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి రాలే. ఇటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఒక్కసారి ఉంచండి. ఇదే ముఖ్యమంత్రి అన్నారు, నా మెడ మీద తలకాయ ఉన్నంత సేపు నేను అబద్ధం ఆడనడు. డబుల్ బెడ్రూమ్ వచ్చిందా మీకు? అబద్ధం ఆడినా లేదా? మరి మెడక మీద తలకే లేని ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఒక్కసారి ఉంచండి. ఇంటికో ఉద్యోగం నచ్చిందా మీకు? నిరుద్యోగ తలకే మీద మెడక మీద తలకే లేని ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఒక్కసారి ఉంచండి. ఇలా భాగ్యనగర్ పదని ఆడుకుంటున్నాడు, 67,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తున్నాడు, అబద్ధాలు ఆడినా లేదా? మెడ మీద తలకే లేని ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఆలోచించండి. మేం చేస్తాం? ఇలా మా కోట్ల వెళ్లే భాగ్యనగర్ ప్రజలు ఎప్పుడు మాకు అధికారాన్ని ఇవ్వలే. అయినప్పటి కూడా కేంద్ర ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇస్తే ఇవాళ ఎక్కడ కూడా కేంద్రం పేరు చెప్తలేడు. అన్ని పైసలు కేంద్రం ఇస్తున్నది, అయినా కేంద్రం ఏమిచ్చింది అంటున్నాడు. అన్ని కేంద్రం ఇచ్చాక నువ్వు ఇచ్చేదేంది, నువ్వు వీకేదేంది, నువ్వు పోడ్చేదేందో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇట్లా అనేక అనుమానాలతో అనేక అవమానాలతో వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు తల దించుకోవడానికి దౌర్భాగ్య పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఎట్లా గెలువన్నాడు, ఎట్లా గెలిచే పరిస్థితి లేదు. దుబ్బాకలో కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగేలా వాడి మైండ్ బ్లాక్ అయ్యి వాళ్ళ మళ్ళా అడ్డదారులు గెలిచే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అందుకే గెలువ అని చెప్పి పక్క పక్కకి ఇంకో నేర్చుకోండి. ఎవరాడు? ఎవరాలు? ఓవైసీ. ఇలా అంటున్నాడు నేను బిడ్డ బావనో బామరు మనకెందుకు అంట పాపం. నిన్ను అంటున్నాడు ఓవైసీ. ఏమంటున్నాడంటే హైదరాబాద్లో రోహింగ్యాలు ఉన్నారట. హైదరాబాద్లో రోహింగ్యాలు ఉంటే ఇలా అమిత్ షా ఏం చేస్తుండో అన్నాడు. బిడ్డ ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత బిడ్డ నీ పాత బస్సు మీద సర్జికల్ స్ట్రైక్ చేసి ఈ రోహింగ్యాలను ఈ పాకిస్తాన్ నా కొడుకులను తరిమి కొట్టే బాధ్యత ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. రోహింగ్యాల ఓటర్లు లేని ఎన్నికలు జరగాలి. పాకిస్తాన్ లుచ్చన్న కొరకుల ఓట్లు లేని ఎన్నికలు జరగాలి. ఆఫ్ఘనిస్తాన్ కొరకులేటువంటి ఓటర్లు లేని ఎన్నికలు ఈ భాగ్యనగర్ లో జరగాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా కేవలం ఒక వర్గం కోసం మైనార్టీ సంతృష్టికరణ విధానాలు ఇస్తూ కేవలం ముస్లింల ఓట్లతో గెలిచే ప్రయత్నం చేసుకోండి. వాళ్ళు మాత్రం సెక్యులర్. 80% హిందువుల కోసం 80% హిందువుల కోసం హిందువుల మనోభావాలు కాపాడు కోసం భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు వస్తే భారతీయ జనతా పార్టీని మత తత్వ పార్టీగా భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది. బరాబర్ భారతీయ జనతా పార్టీ హిందూ సమాజ సంఘటన కోసం ప్రయత్నం చేస్తాం. హిందూ ధర్మానికి ఎవరెవరు ఇచ్చినా హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేసిన హిందువుల ఆరాధ్య దేవమన్నా గో మాతను వధించే వ్యక్తులు ఎక్కడికక్కడ అడ్డుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. దయచేసి మిత్రులు ఆలోచించండి. ఇవాళ పక్క జెండా పచ్చ జెండా పింక్ కలర్ జెండాతో టిఆర్ఎస్ పార్టీ ఎంఏ పడుస్తున్నది. కాషాయపు జెండా కమలపు జెండాతో ఎలా భారతీయ జనతా పడుస్తున్నది. నేను పోయినా ముఖ్యమంత్రి నా మీద ఆరోపణ చేశాడు. ఇదే భాగ్యలక్ష్మి దేవాలయానికి పోయినా రా ముఖ్యమంత్రి పేదలకు ఇచ్చే 10,000 రూపాయలు ఎందుకు ఆపినవో ప్రమాణం చేద్దాం రా అని చెప్పి భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్తే ఇలా ముఖ్యమంత్రి తోక ముడిచి పారిపోయాడు. ఇంకో ఆయన అంటాడు భారతీయ జనతా పార్టీ ఎలా ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసేలా అల్లా కల్లోలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. నేను అడుగుతున్నా మంత్రిని, ఇలా భాగ్యలక్ష్మి దేవాలయం పాకిస్తాన్ లో ఉందా? భాగ్యలక్ష్మి దేవాలయం పాకిస్తాన్ లో ఉందా? నువ్వే పాకిస్తాన్ అనుకుంటే అందుకే భాగ్యనగర్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను. భారత హిందుస్థాన్ హైదరాబాద్ కావాల నీకు, పాకిస్తాన్ హైదరాబాద్ కావాల. ఒక్కసారి భాగ్యనగర్ ప్రజలు గుర్తించుకోండి. ఇవాళ అరాచకాలతోని అనేక అక్రమాలతోని అడ్డదారు టిఆర్ఎస్ పార్టీ ఎంఎం పార్టీ కలిసి ఆడుతున్న నాటకాలకు గుణపాఠం చెప్పాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రం సాధ్యం. ఇవాళ ఎంఏ పార్టీ మేయర్ అయితే ఎంఏ పార్టీ అభ్యర్థి మేయర్ అయితే ఇవాళ హైదరాబాద్ లో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతాయో ఒక్కసారి గుర్తుంచుకోండి. గోకుల్ చాట్ లాంటి సంఘటన హైదరాబాద్ లో జరగద్దంటే, లుంబిని పార్క్ లాంటి సంఘటనలు హైదరాబాద్ లో జరగద్దంటే దాన్ని అడ్డుకునే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. మేమెవ్వరం భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఇలా కులాల పేరుతోని వర్గాల పేరుతోని వర్ణాల పేరుతోని సంస్థల పేరుతోని సంఘాల పేరుతోని
హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నించే వ్యక్తులకు మాత్రమే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది.